ఈ రోజు నేను మీకు సుమతి శతకంలో 7వ పద్యాన్ని చదివి వినిపించి దాని అర్థాన్ని తెలియజేస్తాను. మారుతున్న కాలమాన పరిస్థితుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ కూడా సొంత ఇంటిని ఉన్న ప్రదేశాన్ని వదిలి జీవనయానం సాగించడానికి కొత్త ప్రదేశాలకు వెళ్తున్నారు. ఎటువంటి ప్రదేశానికి వెళ్తే వాళ్ళ జీవితం సుఖ సంతోషంగా జీవించవచ్చు అని సుమతి ఆనాటి కాలంలోనే ఈ పద్యం ద్వారా వివరించారు. ఎవరైనా కానీ కొత్త ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ముఖ్యంగా గమనించవలసిన అంశాలు అని పద్యం మీకు చెప్తున్నాను. అప్పిచ్చువాడు వైద్యుడు నెప్పుడు నడతెరక బాయు నెరుగు ద్విజుండు జొప్పబడిన యూరనుండము చొప్పడకున్న ఎట్టి యూరు సారకము సుమతి. ఎక్కడైతే మనం వెళ్తున్నామో ఆ ప్రదేశంలో అప్పిచ్చువాడు ఉండాలి. అంటే ఒక మంచి వ్యాపారి కొత్త వారిని అర్థం చేసుకొని వాళ్ళ పరిస్థితులకు అనుగుణంగా ఏదైనా అవసరాలుంటే నిత్యావసర సరుకులు కానీ ఏదైనా మంచి ఒక వ్యాపారి అనేవాడు ఆ ప్రాంతంలో ఉండాలి. వైద్యుడు ఉండాలి. ముఖ్యంగా కొత్త ప్రదేశంలోకి వెళ్ళాం, ఏదైనా అనారోగ్యాలైనా మనం గురి కావచ్చు. ప్రథమ చికిత్స చేయడానికి కనీసం ఒక వైద్యుడు అనేది మనం ఉన్న ప్రదేశంలో ఉండాలి. అదేవిధంగా మంచినీటి వసతి, నది అంటే నది మనకు ఈ రోజుల్లో నదులు ఉన్న ప్రదేశంలోకి వెళ్ళినా కానీ ఇంటికి మంచినీరు సౌకర్యం ఉండే వసతి ఉండే చోట చూసుకోవాలి. అదేవిధంగా బ్రాహ్మణుడు అనేవాడు ఒకళ్ళు ఉన్నారు. మన ఇంట్లో జరిగే కార్యక్రమాలు మంచికి చెడుకి బ్రాహ్మణుడు కూడా మనం ఉన్న ప్రదేశానికి అందుబాటులో ఉంటే గనక మనకేదైనా ఒక పూజ చేయాలన్నా, ఒక నోవు నోయాలన్నా, ఒక వ్రతం చేయించాలన్నా ఒక బ్రాహ్మణుడు అనేవాడు మనకి అందుబాటులో ఉండాలి. ఒక మంచి కార్యక్రమం ఎప్పుడు చేయాలని తెలుసుకోవాలన్న ఒక బ్రాహ్మణుడు మనకు అందుబాటులో ఉండాలి. ఈ విధంగా అప్పిచ్చే ఒక వ్యాపారి, ఒక మంచి వైద్యుడు, నీటి వసతి 24 గంటలు అనుకూలంగా ఉండే ప్రదేశం బ్రాహ్మణుడు. ఈ నలుగురు గనక ఏ ఒక్క ప్రదేశంలో ఉండరో అక్కడ ఉంటే గనక అది వారు తీసుకున్న తప్పు నిర్ణయం అవుతుంది అని సుమతి తెలియజేశాడు.